మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. G23 అంటారు, వాళ్ళని కలిస్తే మేము G23 కాదు, మేము G50. అంటే మేము 50 మంది ఉన్నాం, కానీ సంతకాలు పెట్టింది ఓన్లీ 23 మంది ఉండే. అందుకే యాక్చువల్లీ మేము 50 మంది అంటే మొత్తం కాంగ్రెస్ సీనియర్ పార్టీ, తర్వాత జూనియర్స్ అందరు కూడా వాళ్ళతో ఉన్నారు. ఏదో కొంతమంది అక్కడనే మాట మాట్లాడుకుంటున్నారు. అయితే అక్కడ కూడా ఎన్నో తప్పులు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కొత్తగానే ఇంకా చాలా పెద్ద తప్పు చేసింది అక్కడ కాంగ్రెస్ పార్టీ. ఏంటంటే మేము ఇప్పటి వరకు మేము అందరం కాంగ్రెస్ పార్టీ నుండి మొత్తుకునేది ఏంటంటే, ఓఎస్సీ గారు అందరికీ ఓపెన్ సీక్రెట్, ఆయన బీజేపీకి మద్దతు అయ్యేటట్టు పనిచేస్తుండు, ముస్లిం ఓట్స్ అని గుంజితే బీజేపీకు లాభం అయ్యేటట్టు పనిచేస్తుండే, మేము అందరం మొత్తుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళు నెత్తి కొట్టుకుంటున్నారు ఏంటంటే, మన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఫర్ఫరా షరీఫ్తో పొత్తు పెట్టుకొని ముస్లిం ఓట్లు గుంజుతున్నది, గుంజి బీజేపీకి లాభం చేస్తున్నది అని కాంగ్రెస్ సీనియర్స్ అందరు నెత్తికొట్టుకుంటున్నారు. ఒక మంచి అవకాశం ఉండే ఈ రైతు ఆందోళన వల్ల మళ్ళీ ఒక జోష్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. అట్లే మన ఎన్సీపీకి, శరద్ పవార్ గారికి, మళ్ళా శివసేన, డిఎంకేకు, వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరి దగ్గర అయ్యి మళ్ళీ ఓ మంచి ఆల్టర్నేటివ్ తెస్తాం బీజేపీకి అని దగ్గర అవుతుంటే, ఆ సమయంలో ఇంత పెద్ద తప్పు చేసినందుకు వాళ్ళకు కూడా భయం అవుతున్నది, వాళ్ళు కూడా దూరమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటే అలోన్ ఒంటరిగా ఉన్నది. ఎవరో ఫుర్ఫురా షరీఫ్ అసుంటోళ్లతోటి, అబ్బాస్ సిద్దికీ అసుంటోళ్లతోటి పొత్తు పెట్టుకుంటున్నది, అది బీజేపీకే లాభమవుతున్నది. ఇవన్నీ తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నది. దీనివల్ల ఇంటర్నలే లోపటనే మనకు మనమే శత్రువులు అయిపోయినాం కాంగ్రెస్ పార్టీలో. ఇటువంటి పరిస్థితిలో దూరం ఉండి కొంచెం మంచి దారికి వస్తే అక్కడ పోయే అవకాశం కూడా ఉన్నది. అయితే ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను. ప్రత్యేకంగా నేను ఇక్కడికి వచ్చింది మీ అందరితోటి మాట్లాడుతందుకు, కలవలేదు. మీకేమైనా ప్రశ్నలు ఉంటే నేను జవాబులు ఇవ్వగలిగితే తప్పనిసరిగా ఇస్తాను. అదొక్కటి ప్రసక్తే లేదు, ఎందుకంటే నేను తెలంగాణ వాదిని. వైఎస్ఆర్ కూడా గొప్ప నాయకుడు ఉండే, ఎన్నో సాధించుండు. ప్రతి ఒక్కటి నా స్పీచ్లో కూడా నేను చెప్తా, ఆరోగ్యశ్రీ అయినా, రైతు రుణమాఫీ అయినా, ఉచిత కరెంట్ అయినా, ఫీ వేవర్ అయినా, అన్నీ కూడా గొప్పవి చేసిండు, పెన్షన్లు కూడా మొదలుపెట్టిండు. కానీ తను తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే. నేనేమో తెలంగాణ వాదిని, అదే అంతది అనని తప్పేం లేదు. ఇంకోటి షర్మిల గారు పార్టీ పెట్టుడు ఇక్కడ తప్పేం లేదు, అది మంచిది కూడా. ఎవరైనా ఇక్కడ నేను పోయి అస్సాంలో కూడా పార్టీ పెట్టుకోవచ్చు, వేరే వాళ్ళు ఇక్కడ కూడా పార్టీ పెట్టుకోవచ్చు, తను పెట్టుకోవచ్చు, తన ఒక హక్కు ఉన్నది, తను వైఎస్ఆర్ లెగసీ ఉన్నది, వైఎస్ఆర్ సపోర్టర్స్ ఉన్నారు, అండ్ ఎంతోమంది రెడ్డి ఓట్స్ వస్తుండొచ్చు, క్రిస్టియన్ ఓట్స్ వస్తుండొచ్చు. కానీ వ్యక్తిగతంగానైతే తప్పనిసరిగా వాళ్లకు తెలంగాణ ఇష్యూస్ మీద చాలా కాంట్రడిక్షన్స్ ఉంటాయి, ఎన్నో కాంట్రడిక్షన్స్ ఉంటాయి. ప్రత్యేకంగా నీళ్ల మీద వస్తే నిజంగానే పోతిరెడ్డి పార్టీ మీద ఎటు సపోర్ట్ చేస్తే, కృష్ణా నీళ్ళు ఎటు పోవాలి, గోదావరి నీళ్ళు మీద కూడా ఇప్పుడు కేసులు పెడుతున్నారు ఆంధ్ర గవర్నమెంట్, అక్కడ కాంట్రడిక్షన్స్ వస్తాయి. కానీ ఇంకా ఫండమెంటల్ కాంట్రడిక్షన్స్ ఏంటంటే, నన్ను కూడా రమ్మన్నారు కొంతమంది వైఎస్ఆర్సీపీలో మా రిలేటివ్స్ ఉన్నారు ఆంధ్ర నుంచి, వాళ్ళు కూడా రమ్మన్నారు. కానీ నేను అక్కడ పోయే ప్రసక్తి లేదు, ఎందుకంటే అక్కడ కూడా ఏమంటుందంటే వాళ్ళు జగన్ గారితోటి ఈమెకు విభేదాలు వచ్చినాయి, విభేదాలు వస్తే అక్కడనే కొట్లాడాలి, కానీ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? నిజంగా విభేదాలు వాళ్ళు వస్తే ఇంకో రాష్ట్రానికి ఎందుకు పోవాలి? కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ, దాని తప్పేం లేదు. గెలిచినా గెలుస్తుండొచ్చు, కొంతమంది జాయిన్ అయినా ఉండొచ్చు. కానీ నిజంగానే విభేదాలు ఉంటే వైఎస్ఆర్సీపీ మన షేర్లింగంపల్లి కానీ హైదరాబాద్లో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ కూడా ఆమె దాంట్లో జాయిన్ అయ్యారు.